మన ప్రతి కాన్వర్జేషన్లో ప్రభువుని మొదట ఉంచాలి. ఈ విషయాన్ని గుర్తించాలి. మనం మాట్లాడే ప్రతి కాన్వర్జేషన్లో ప్రభువుని మొదట ఉంచాలి. నువ్వు మాట్లాడే సందర్భాలు చాలా వచ్చిండొచ్చు. ప్రతిరోజు కొంతమందితో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రభువుని ముందు పెట్టగలిగితే, ప్రభువుకి మహిమను తీసుకురాగలిగితే, నీవు చేసే ప్రతి కార్యములు కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు మాట్లాడగలిగితే దేవుని ఆశీర్వాదాలను చూస్తావు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, మొదట వెతకండి అంటే దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇదే. మన ప్రతి కాన్వర్జేషన్లో దేవుని మొదలు పెట్టడం, మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని నుండి పొందుకున్నామని నమ్మడం, ఇది ప్రభు వల్ల కలిగిందండి. దేవుని దయవల్ల నేను పొందుకున్నాను, దేవుని కృప ద్వారా నేను పొందుకున్నాను అంటే సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీ టు గ్లోరిఫై గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలో దేవుణ్ణి మహింపరచడానికి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, వెసిలి గారు దేవుణ్ణి మిమ్మల్ని చాలా బలంగా వాడుకుంటున్నాడు అంటే, నేను వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా? దేవునికే మహిమ, గ్లోరీ టు గాడ్. దేవుని కృపలేని దీని ఏమీ చేయలేను. ఈరోజు జాన్ వెసిలి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాడు అంటే, అనేక దేశాల్లో దేవుని సువార్త ప్రకటించగలుగుతున్నాడంటే, అది నేను చదువుకున్న చదువు కాదు, లేకపోతే మాకున్న బ్యాక్గ్రౌండ్స్ కాదు, మరొకటి కాదు, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. ఆయన అభిషేకించి నిలబెట్టాడు గనుక, ఆయన పిలుచుకున్నాడు గనుకనే దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నాడని, ప్రతి సందర్భంలో దేవుణ్ణే మహింపరిచే కృప దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు.